ఇటీవల కడప తాలూకా పోలీసు అధికారులు సిబ్బంది న్యాయవాదులు సుబ్రహ్మణ్య విక్రమ్లు అనుసరించిన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని కడప బార్ అసోసియేషన్ అధ్యక్షులు జీవి రాఘవరెడ్డి తెలిపారు. ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కడప బార్ అసోసియేషన్ మెంబర్స్ అయినటువంటి న్యాయవాద మిత్రులు శ్రీ సుబ్రహ్మణ్యం గారికి అలాగే వడల విక్రమ్ గారికి పోలీసుల యొక్క దురుసు ప్రవర్తన పైన మేము బార్ అసోసియేషన్ ఆ దురుసు ప్రవర్తన అయితేనేమి వాళ్ళు చేసినటువంటి వారిపైన అమానుష ప్రవర్తన అయితేనేమి బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తాం. పోలీసులు బాధితుల పట్ల ఇంకా ఇప్పటికీ దురుసు ప్రవర్తన పోవాలంటే భయపడే పరిస్థితికి వచ్చినటువంటి సిచ్యుయేషన్ అది. అలాగే న్యాయవాదులని మరి సమాజంలో మనం కూడా మనుషులము, తర్వాత న్యాయవాదులమైనాము, న్యాయవాదులు కూడా కొంచెం అందరికీ కూడా సెల్ఫ్ కంట్రోల్ ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే పోలీసులు కూడా బాధ్యతతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి చిన్న విషయానికి ఆ భాష వాడడం అనేటువంటిది భాషపైన వారు కూడా ఉన్నతాధికారులు ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి దురుసు ప్రవర్తన ఏదైనా కూడా మాటల్లో కానీ ఏదైనా కూడా ఎవిడెన్స్ దొరికినప్పుడు వారిపైన కూడా చర్యలు తీసుకుంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కావు. ఎందుకంటే ఈ రెండు వ్యవస్థల్లో ఏది కూడా ఆ రిలేషన్షిప్ దెబ్బతింటే అల్టిమేట్గా పబ్లిక్ సఫర్ అవుతారు. ఎందుకంటే న్యాయం పొందాలనంటే ఈ పబ్లిక్లో న్యాయవాదుల పాత్ర కూడా పోలీసుల పాత్రతో ఈక్వల్గా ఉంటుంది. ఇది మేము మాత్రము ఇది బాధాకరము చింతిస్తున్నాం ఓ విధంగా. ఎందుకంటే కన్నా ఇటువంటి కడపలో ఎప్పుడు జనరల్గా జరగవు. న్యాయవాదులపైకి జనరల్గా ఇటువంటి కార్యక్రమాలు కానీ పోలీసులు వల్ల ఇటువంటి తప్పిదాలు కానీ ఏదైనా కూడా జరిగిన దాఖలాలు లేవు. కానీ ఒకసారి స్టేషన్కి తీసుకెళ్ళినా కూడా నిందితులు ఏమి వారి పరిస్థితి కూడా చెప్పినా కూడా దురుసుగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. న్యాయ వ్యవస్థలో భాగమైనప్పుడు ఎవరైనా ఒకవేళ న్యాయం అడిగినారు అని అంటే ఇమ్మీడియట్గా వాళ్ళను నీకతేమని నీదేంది అని, ఆ తర్వాత భాష ఎటువంటి పదజాలం వాడి ఏదైనా కూడా ఒక అడ్వకేటే కావచ్చు, సామాన్యుడైనా కావచ్చు, ఆ విధంగా మాట్లాడడము పోలీసులు కరెక్ట్ కాదు అని చెప్పి అటువంటి మార్చుకోవాలని చెప్పి కూడా పోలీసులకు మేము తెలియజేస్తున్నాము. ఈ అంశాలపైన కూడా ఉన్నతాధికారుల దృష్టికి బార్ అసోసియేషన్ మేము కూడా తీసుకెళ్తాము. తీసుకెళ్ళి మా జ్యుడిషియల్ ఆఫీసర్ దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది. మా పరిధిలో వారు కూడా ఏదైనా కూడా ఉన్నతాధికారుల నుంచి రియాక్షన్ వచ్చి ఈ అంశాలకు ఈ ఇష్యూలకు ఏదైనా కూడా పరిష్కార మార్గం ఉంటే ఖచ్చితంగా ఆ విధంగా కూడా టాక్స్కు బార్ అసోసియేషన్ సిద్ధంగా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం. అన్నెసరీ ఒక సిటిజన్ కావచ్చు, ఒక న్యాయవాది కావచ్చు, న్యాయవాదికి జరిగింది ఇప్పుడు జరిగినటువంటి న్యాయవాది కాబట్టి న్యాయవాదికి ఏమి జరిగింది అనేదంటే హై హ్యాండెడ్గా ఇట్ వాజ్ టేకన్ ఇటు ది పోలీస్ స్టేషన్ అండ్ హరాసింగ్ బై వే ఆఫ్ అబ్యూజింగ్ అండ్ గ్రెట్ ద లాంగ్వేజ్ వర్క్ అటువంటియే దాన్ని ఖండిస్తూ ఉన్నాం మేము. అటువంటివి చేయకుండా ఆ తర్వాత ఇఫ్ ఎనీ ఫైర్ ఏదన్నా ఇల్లీగల్ కేసులు ఉండకూడదు. అన్నెసరీ రిజిస్టరింగ్ ఏదన్నా కేసులు ఒకవేళ ఏదన్నా కూడా అటువంటివి న్యాయవాదుల పైన చేయకూడదు అని చెప్పి మేము తీసుకెళ్తున్నాం. మాది న్యాయమైన డిమాండు, అది అవసరమైతే మేము కూడా అటు నెగోషియేషన్స్ ద్వారా కానీ ఇటు అవి కాకపోతే మా న్యాయస్థానంలో మేము ఎటువంటి న్యాయం పొందాలా, ఎటువంటి ఇది చేయాలనేది మేము చూసుకుంటాము అని చెప్పి మేము తెలియజేస్తాము. అయితే రిలేషన్షిప్
ఒక పక్కనే ఉండదు అటువైపు నుంచి కూడా పాజిటివగా న్యాయవాదుల పట్ల ఆలోచన చేసే దృక్పథం కనపడితే మంచిది అటు కానిపచ్యంలో ఏకపక్షంగా ఇంకా ఇప్పటికీ కూడా వ్యవహరించాలనుకుంటే మాత్రం మేము కూడా మాకు న్యాయం పొందేదానికి మా పద్ధతులు మా కోర్స్ ఆఫ్ యాక్షన్ మాకు ఉంటాయని కూడా పోలీసులకు తెలియజేస్తూ ఈ వారు ఇప్పటికైనా కూడా తెలుసుకొని మా వారిపైన అక్రమమైన కేసులు ఏదైనా ఉంటే కూడా ఎత్తివేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ